హాయ్ అండి అందరికీ. మనం ఇప్పుడు కెమిస్ట్రీలో ప్రీవియస్ పేపర్స్ ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం ఫిజిక్స్ కూడా చేస్తున్నాం కదండి. అండ్ మీకు ఆల్రెడీ పీరియాడిక్ టేబుల్ అయిపోయింది. అండ్ మీకు ఫిజిక్స్లో 10th ఎన్సీఈఆర్టీలో ఒక 3 టాపిక్స్ ఉన్నాయండి, మ్యాగ్నెటిజం అండ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రిసిటీ అని. అవి మీకు వీటితో పాటు సిమిలర్గా ప్యారలల్గా చేస్తానండి. సో ఇక్కడ ఏంటంటే, మనం కెమిస్ట్రీలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమేమి నేర్చుకున్నారంటే చూడండి, చెప్తాను. కెమిస్ట్రీలో మీకు ఫస్ట్ ఒక టాపిక్ అయిపోయిందండి ప్రీవియస్ పేపర్స్ నుంచి, మ్యాటర్ ఒకటి. అండ్ సెకండ్ వన్ మనకి అటామిక్ స్ట్రక్చర్ ఒకటి అయిపోయిందండి. సో మ్యాటర్ కంప్లీట్గా నేను ఏ పాయింట్ విడిచిపెట్టుకుని చెప్పాను. అండ్ సెకండ్ వన్ అటామిక్ స్ట్రక్చర్లో మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అవి ఏంటంటే కాన్సెప్ట్స్ అయ్యాక చెప్తామని చెప్పి అది కూడా మీకు కంప్లీట్ చేశాను. మొన్న మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏవే మిస్ చేశానో అటామిక్ స్ట్రక్చర్లో కంప్లీట్ చేశాను. అండ్ థర్డ్ పార్ట్ కూడా మీకు అటామిక్ న్యూక్లియస్ అని కూడా అయిపోయిందండి. సో ఇది మీరు ప్రీవియస్ లిస్ట్లో ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. మీకు మ్యాటర్ అయిపోయింది, అటామిక్ స్ట్రక్చర్ అయిపోయింది, మీకు గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ కెమిస్ట్రీ అని ఒక ప్లేలిస్ట్ కూడా ఉంది. అందులో మీరు చూసుకుంటే మేబీ 13-14 పార్ట్స్ అయ్యాయి టోటల్గా. సో అటామిక్ న్యూక్లియస్ కూడా మీకు అయిపోయింది. ఇంకొకటి మీకు ఏంటంటే ఫోర్త్ వన్ మీకు ఏంటంటే ఫోర్త్ పార్ట్ వచ్చి మీకు గ్యాషెస్ లా అని చెప్పి ఒకటి ఉందండి. అండ్ ఫిఫ్త్ పార్ట్ వచ్చి మనకి రేడియో యాక్టివిటీ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ అని ఒకటి ఉందండి. సో ఈ రెండు నేను మీకు తర్వాత చెప్తాను, ఎందుకంటే ప్రెజెంట్ మీకు పీరియాడిక్ టేబుల్ కోసం అయింది కాబట్టి. నెక్స్ట్ మనకి సిక్స్త్ టాపిక్ ఏంటంటే వ్యాలెన్సీ కోసం, నెక్స్ట్ సెవెంత్ టాపిక్ ఆక్సిడేషన్ రిడక్షన్ కోసం. సో ఈ ఒక టాపిక్ మీరు ఆల్రెడీ ఈ మధ్య విన్నారు కాబట్టి వాటి మీద ప్యారలల్గా మీకు బిట్స్ చేస్తే ఒకటి ఒక అవగాహన వస్తుంది కదండి. అండ్ మీకు ఏంటంటే గ్యాషెస్లో కానీ రేడియో యాక్టివిటీ కానీ అవి మనకి 10th 9th మనకి ఎక్కడ లేవు. సో అంతా మనకు 11th NCERT రిలేటెడ్ కాబట్టి మీకు 11th NCERT మొత్తం నేను చెప్పను, ఎందుకంటే మీకు ప్రీవియస్ పేపర్స్ దొరికేటప్పుడు అక్కడ మీకు కాన్సెప్ట్, ఎందుకంటే 11th NCERT కూడా మీకు అంత అవసరం లేదు ఆర్ఆర్బి కానీ వీళ్ళకి. జస్ట్ అక్కడ కాన్సెప్ట్ అక్కడ ఏముందో దాన్ని బట్టి నేను చెప్తాను. సో మీకు ప్రీవియస్ పేపర్స్లో మీకు ప్రెజెంట్ ఇప్పుడు మీకు రేడియో యాక్టివిటీ అండ్ గ్యాషెస్లో ఈ 4th 5th పక్కన పెడుతున్నా, అంటే విడిచిపెట్టట్లేదండి. ప్రెజెంట్ ఈ పీరియాడిక్ టేబుల్ సంబంధించి మనకి వ్యాలెన్సీ కానీ ఆక్సిడేషన్ రిడక్షన్ ఇవన్నీ మన కెమిస్ట్రీ రీసెంట్గా చూసాం కదా, అవి కంప్లీట్ చేసుకున్నాక లాస్ట్లో మీకు ఇవి కూడా కంప్లీట్ చేస్తాను. సో లాస్ట్లోనే కాదు కానీ ఈ వ్యాలెన్స్ ఆక్సిడేషన్ ఇవి అయ్యాక మీకు గ్యాషెస్లో ఈ నెక్స్ట్ రేడియో యాక్టివిటీ కోసం స్మాల్ ఇంట్రడక్షన్ ఏమైనా చెప్పి మీకు ఆ బిట్స్ కంప్లీట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి 6th పార్ట్ ఏంటంటే వ్యాలెన్స్ అండి. సో 4th 5th నేను ఇక్కడ గ్యాప్ ఇచ్చాను, మళ్ళీ మీకు కంప్లీట్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు వ్యాలెన్సీ కోసం తెలుసు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, బాండ్స్ మేడ్ ఇవంటే నేను ఆల్రెడీ మీకు ఇక్కడ కంటెంట్ కూడా ఇవ్వట్లేదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ కంటెంట్ మీ క్లాసెస్లో ఇచ్చాను. సో బాండ్స్ మేడ్ ఆఫ్ లార్జ్ ఐటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆ చూడండి, మనకి లార్జ్ ఆటమ్స్తో ఉండే బాండ్స్ ఎలా ఉంటాయండి, వీక్గా ఉంటాయా, వెరీ వీకా, వీకా, వెరీ స్ట్రాంగ్నా, స్ట్రాంగ్నా అనేది చూడండి. ఇప్పుడు లార్జ్ ఆటమ్ అంటే ఏంటండి, మనకి చాలా షెల్స్, నెంబర్ ఆఫ్ షెల్స్ ఉంటాయి కదండి. సో మనకి నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి చాలా ఉంటాయి కదా. సో ఇక్కడ మనకి లార్జ్ షెల్స్ అంటే మనకి చాలా షెల్స్ ఉంటాయని మనకు తెలుసు. సో ఇలాంటి షెల్స్ ఉండేటప్పుడు మీకు ఏమవుతుందండి, వీటి మధ్య మీకు రేడియస్ అనేది, సపోజ్ నెంబర్ ఆఫ్ షెల్స్ తక్కువ ఉన్నాయనుకో, వీటి మధ్య రేడియస్ మనకు తక్కువ కదా, అలాంటప్పుడు ఏంటి మీకు అవుటర్ మోస్ట్ షెల్ ఉంది, ఈజీగా మీకు న్యూక్లియస్ అనేది అట్రాక్ట్ చేస్తుంది కదా, ఎందుకంటే న్యూక్లియస్లో మనకి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడ ఎలక్ట్రాన్ ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది నెంబర్ ఆఫ్ షెల్స్ తక్కువ ఉండేటప్పుడు. అదే మీకు నెంబర్ ఆఫ్ షెల్స్ ఎక్కువ అయ్యేటప్పుడు మీకు ఏమవుతుందండి, దూరంగా ఈ అవుటర్ మోస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్ న్యూక్లియస్ అట్రాక్ట్ చేయాలంటే అక్కడ మీకు ఏమవుతుందండి, అక్కడ వీక్ ఫోర్స్ ఉన్నట్టే కదా. అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి, బాండ్స్ మేడ్ ఆఫ్ లార్జర్ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్, లార్జర్ ఆటమ్తో ఉండే బాండ్స్ మనకి వీక్గా ఉంటాయా, వెరీ వీక్గా ఉంటాయా, మనకి స్ట్రాంగ్ అనే ఉండవు కదా. స్ట్రాంగ్ అనేది కాబట్టి మనకి స్ట్రాంగ్ అనేది ఉండవు కాబట్టి సీడీలు మనం ఎలిమినేట్ చేస్తాం. వీక్నా వెరీ వీక్నా అండి, వీక్ అంటే నార్మల్గా అంటే మీడియం సైజ్లో ఆటమ్ ఉన్నప్పుడు, బట్ లార్జ్ ఆటమ్స్ అంటే మనకి వెరీ వీక్ కదండి. సో ఇక్కడ మన ఆప్షన్ ఏమవుతుందంటే ఏ అవుతుందండి, ఇది ఫస్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్, సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది కదండి మనకి వెరీ వీక్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చూడండి, ఇన్ అయానిక్ కాంపౌండ్స్ అయాన్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అండ్ ఆర్ స్ట్రాంగ్లీ జాయిన్డ్ బై. చూడండి మనకి అయానిక్ కాంపౌండ్ అంటే తెలుసు కదా, అంటే మనకు తెలుసు కదండి ఎలక్ట్రాన్స్ షేరింగ్ అయితే మీకు కోవలెంట్ కాంపౌండ్స్ అని చెప్పాను. అదే అంటే మీకు ఆల్రెడీ అయానిక్ కాంపౌండ్కి కోవలెంట్ కాంపౌండ్కి మీకు డిఫరెన్సెస్ కూడా చెప్పాను కదండి. అయానిక్ అంటే మనకి ఐదర్ అది గెయిన్ చేయడం లేదంటే ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడం. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసింది అనుకోండి, దాని మీద నెగిటివిటీ తగ్గిపోతే దానికి ప్లస్ ఛార్జ్ అనేది వస్తుంది కదండి. సో అది మనకి అయాన్స్ అని చెప్పుకున్నా కదా, ఒక ఛార్జ్ వచ్చిందంటే అది అయానిక్ కాంపౌండ్స్. అలా కాకుండా మీకు కోవలెంట్ కాంపౌండ్స్ అయితే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పాను. సో ఇక్కడ మీకు అయానిక్ కాంపౌండ్స్ అయాన్స్ ఎట్లా టీచర్తో అండ్ ఆర్ స్ట్రాంగ్లీ జాయిన్డ్ బై, చూడండి స్ట్రాంగ్లీ జాయిన్ బై అవి ఏ ఫోర్సెస్ అవి మీకు స్ట్రాంగ్గా ఉంటాయంటే మీకు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అండి. వాటి మధ్య ఛార్జ్ ఉంది అంటే అవి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్. వీటి కోసం మనం ఎగ్జాంపుల్స్ కూడా చూసాం ప్రీవియస్ ఫిజిక్స్లో కూడా. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఇప్పుడు మీకు కోమ్ కానీ దాని దగ్గర స్మాల్ స్మాల్ పీసెస్ పేపర్స్ వేయడం ఇలాంటివన్నీ మనం ఆల్రెడీ ప్రాక్టికల్గా చూసిందే కదండి. సో ఇవన్నీ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్, ఛార్జ్ ఉందంటే అక్కడ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్. సో ఇది ఆప్షన్ ఏ. నెక్స్ట్,
వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బాండ్స్ ఇన్ పై అండ్ సిగ్మా బెంజీన్? చూడండి, పై అండ్ సిగ్మా బాండ్స్ కోసం మనం అడుగుతున్నాడు. బెంజిన్లో అసలు పై సిగ్మా బాండ్స్ అనేది మనకి టెన్త్ లెవెల్ వరకు మనకి ఎక్కడ దొరకలేదు. సో దీనికోసం ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా అండి. ఆ కాన్సెప్ట్ చెప్పే ముందు ఎవరో ఒకరు కామెంట్ కూడా పెట్టారు ఆర్బిట్ ఆర్బిటల్ డిఫరెన్స్ అని చెప్పి. సో ఇక్కడ మీకు ఆర్బిటల్ గురించి కూడా చెప్పేసి అందులో పై సిగ్మా బాండ్స్ మనకి ఎలా వస్తుందని చూద్దాము. అంతగా నేను డీప్గా ఏం చెప్పానండి, ఇక్కడ మనకి క్వశ్చన్ వరకు నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మనకు ఆర్బిట్స్ అంటే ఏంటంటే, సపోజ్ ఇక్కడ ఒక సిటీ పి ఉందండి, సపోజ్ ఇక్కడ ఒక సిటీ క్యూ ఉంది, పి నుండి క్యూకి వెళ్తుంది ఇక్కడ ఒక కార్, అలానే క్యూ నుండి పీకి వస్తుంది. చూడండి ఇక్కడ మనకి ఇది రిపీట్ మోషన్ రిపీట్ చేస్తుంది కదండి, పి నుండి క్యూకి వెళ్తుంది అలానే సిటీ క్యూ నుండి పీకి వెళ్తుంది అంటే రిపీట్ మోషన్ రిపీట్ చేస్తున్నట్టే కదండి. ఒక మెయిన్ రోడ్ మీద ఒక స్ట్రైట్ లైన్లో దాని మోషన్ అనేది రిపీట్ చేస్తుంది. అదే చూడండి మన సన్ చుట్టూ ఎర్త్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది కదండి, అది కూడా రిపీటెడ్ మోషనే కదా. ఒకసారి వెళ్ళి ఉండిపోదు కదా, ఒకసారి వెళ్ళి ఉండిపోతే అవ్వదు కదండి మనకి. సో అది అక్కడ కూడా మోషన్ అక్కడ రిపీట్ చేస్తుంది, బట్ అది ఏ పాత్రలో రిపీట్ చేస్తుందండి, సర్క్యులర్ పాత్రలో కదండి, అది కూడా ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్రలో. అంతేగాని ఒకసారి ఇలా రివాల్వ్ చేస్తాను ఇంకోసారి ఇలా చేస్తాను కాదు కదా, ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్రలోని మన సన్ చుట్టూ ఎర్త్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో అలా వెళ్ళడం అనే దాన్ని ఏమంటామంటే ఆ ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్రని ఆర్బిట్ అని అంటామండి. ఇది ఆర్బిట్ కోసం. ఓకేనా, కరెక్ట్గా వినండి. ఆర్బిట్ ఆర్బిటల్ డిఫరెన్స్ మనకి ఏంటంటే అవన్నీ 11th ఎన్సీఆర్టీలో ఉంటాయండి. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి నేను మీకు ఇక్కడ చెప్పేస్తున్నా. ఆర్బిట్ అంటే మనకి కదండి ఒక ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్ర మనం ఆర్బిట్ అని అంటాం. అలా కాకుండా చూడండి, చూడండి అదే మన కెమిస్ట్రీలో అప్లై చేస్తే ఇక్కడ మనకి సెంట్రల్ న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ చుట్టూ మీకు నెంబర్ ఆఫ్ షెల్స్ ఉంటాయి కదండి, అందులో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి అలానే మనకి సన్ చుట్టూ ఎర్త్ ఎలా తిరుగుతుందో అలానే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ కూడా రివాల్వ్ అవుతూ ఉంటాయి కదండి. సో ఇక్కడ కూడా అవేంటి ఫిక్స్డ్ మీకు సర్క్యులర్ పాత్రలోనే వెళ్తాయి, వాటి మనం ఏమంటామంటే ఆర్బిట్స్ అంటామండి. దీన్ని కే ఆర్బిట్ అని, దీన్ని ఎల్ ఆర్బిట్ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కే షెల్ అని ఎల్ షెల్ అని కదా. సో దీన్ని కే ఆర్బిట్ అంటాం, ఎల్ ఆర్బిట్, నెక్స్ట్ ఉన్నది ఎం ఆర్బిట్, నెక్స్ట్ ఉన్నది ఎన్ ఆర్బిట్ అండి. ఇక్కడ ఫస్ట్ షెల్ ఉందంటే అది ఎన్ ఈక్వల్ టు వన్, ఎన్ ఈక్వల్ టు వన్ అంటే మీకు కే ఆర్బిట్, నెక్స్ట్ ఎల్ ఆర్బిట్, నెక్స్ట్ ఎం ఆర్బిట్, నెక్స్ట్ ఎన్ ఆర్బిట్, ఇవన్నీ మనం చూసాం. చూడండి ఇక్కడ మీకు ఆర్బిట్స్ అంటే ఆల్రెడీ ఇక్కడ డెఫినేషన్ కూడా ఉంది, ద ఫిక్స్డ్ సర్కిల్ ఆఫ్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ఎలక్ట్రాన్స్ కంటిన్యూస్లీ రివాల్వ్. అంతే కదండి, మనకి న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేది మనకి రివాల్వ్ అవుతుంటే ఒక ఫిక్స్డ్ సర్కులర్ పాత్రలో, దాన్ని మనం ఆర్బిట్స్ అని అంటాం. అది ఆర్బిట్స్ కోసం. చూడండి ఇది కూడా మీకు చెప్పాను కదా, ఎన్ ఈక్వల్ టు వన్ అయితే మనం ఫస్ట్ షెల్ అంటాం కదా, దానికి ఆర్బిట్ అని, నెక్స్ట్ ఎల్ అని, నెక్స్ట్ ఎం అని, లాస్ట్ వన్ మనకి ఎన్, అంతే కదండి. సో ఇలా మనకు ఆర్బిట్స్ అని మనం ఆల్రెడీ షెల్స్ అని చెప్పాను మీకు అక్కడ, ఇవే మనకి ఆర్బిట్స్. మీకు అక్కడ చెప్పారు ఆర్బిట్ అన్న షెల్ అన్న ఒకటే అని చెప్పి. సో షెల్ అన్న ఆర్బిట్ అన్న ఒకటేనండి. సో ఆర్బిటల్ అంటే ఏమొస్తుందంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలండి, ఎందుకంటే మీకు షెల్ అన్న ఆర్బిట్ అన్న నేను ఒకటే అని క్లాస్లో చెప్పాను. అండ్ మీకు షెల్లో మీకు షెల్ని మనం ఏమంటాం కేఎల్ఎంఎన్ అని నేర్చుకున్నాం కదా, అదే మీకు షెల్లో మీకు సబ్ షెల్స్ కూడా ఉంటాయని చెప్పాను కదండి కెమిస్ట్రీ క్లాస్లో. ఆ సబ్ షెల్స్ ఏంటి మనకి ఎస్పీడిఎఫ్ కదా, వాటినే మనం ఏమంటామంటే ఆర్బిటాల్స్ అంటామండి. ఓకేనా, సో ఆర్బిట్ ఆర్బిటల్ డిఫరెన్స్ అన్న అక్కడ షెల్ సబ్ షెల్ డిఫరెన్స్ అన్న ఒకటేనండి. షెల్ ఆర్బిట్ అంటాం మనం, ఇక్కడ సబ్ షెల్ని ఏమంటామంటే ఆర్బిటాల్స్ అంటాం. సో సబ్ షెల్ ఇక్కడ అది కూడా చూద్దామని. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ దాంట్లో మనకి ఆర్బిటల్ అంటే మీకు అర్థమైపోతుంది ఈ పాటికి. ఇక్కడ మనకి సిటీ పి ఉంది, సిటీ క్యూ ఉందండి. ఇక్కడ ఒకసారి కార్ అనేది ఇక్కడ మీకు మెయిన్ రోడ్ అంటే నార్మల్గా మన హైవే ఉంటుంది కదా, నార్మల్గా మనకి మెయిన్ రోడ్లో వెళ్తుంది ఒకసారి. నెక్స్ట్ టైం ఇంకొక దానికి ఒక సబ్ రోడ్ అనేది ఉందండి, రోడ్ టూలో వెళ్తుంది, నెక్స్ట్ డౌన్ సైడ్ ఇంకో రోడ్ త్రీలో, అంటే చాలా వేస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ రోడ్ మీద, నెక్స్ట్ ఇంకొక రోడ్ మీద, ఇంకొక రోడ్ మీద, ఇలా త్రీ వేస్లో అది వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ సిటీ క్యూలో ఒక పర్సన్ ఉన్నాడు, ఆ కారు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. వెయిట్ చేస్తూ ఉండేటప్పుడు తను ఏ వేలో వస్తుందనేది చూడలేడు కదండి, తను ఇక్కడుండైనా చూడొచ్చు లేదంటే ఇక్కడుండైనా చూడొచ్చు. ఇలా అంటే అది మీకు ఎలా అంటే ఒక త్రీ డైమెన్షనల్ రీజన్ కదండి ఇదొక. మనకి నార్మల్గా ఇందాకైతే మనకి సిటీ పి నుండి క్యూకి డైరెక్ట్గా స్ట్రైట్ లైన్లో వచ్చాడు, స్ట్రైట్ లైన్లో వెళ్ళాడు, అది అక్కడ ప్రాబ్లం లేదు. సో తను వెయిట్ చేసిన తనకు ఆ వేలోనే వస్తుందని తెలుసు. బట్ ఇక్కడ వెయిట్ చేసిన వ్యక్తికి కారు ఈ రోడ్లో వస్తుందా, ఈ రోడ్లో వస్తుందా, ఈ రోడ్లో వస్తుందని తెలియాలంటే ఏం చేయాలి, తను ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ నిల్చొని చూడాలి కదా. దాన్ని త్రీ డైమెన్షనల్ రీజన్ అంటాం కదండి. ఇదంటే ఏంటి మనకి త్రీ డైమెన్షనల్ రీజన్. సిమిలర్లీ ఇక్కడ కూడా మన కెమిస్ట్రీలో దీన్ని అప్లై చేస్తే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది తిరుగుతూ ఉంది లైక్ కార్ అనమాట. ఇది కార్ అనేది మనకి అలా అక్కడ తిరుగుతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ కూడా అలానే తిరుగుతూ ఉంది. మనకు అది ఎక్కడుందో చూడాలి అంటే ఏం చేయాలండి, మనం సపోజ్ చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో చూసామనుకోండి, ఇలా అయినా చూడొచ్చు లేదంటే ఈ ప్లేస్లో చూడొచ్చు లేదంటే ఇలా అయినా చూడొచ్చు కదండి. వాటిని మనం ఏమంటామంటే ఆర్బిటల్స్ అంటాం. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఒకసారి ఎక్స్ డైరెక్షన్లో చూడొచ్చు, ఎక్స్ డైరెక్షన్ అంటే ఇలా, నెక్స్ట్ ఇంకోసారి వై డైరెక్షన్లో చూడొచ్చు, నెక్స్ట్ ఇంకోసారి జెడ్ డైరెక్షన్లో చూడొచ్చు, ఎక్కడ ఎలక్ట్రాన్ తిరుగుతుందని చెప్పి. దాన్ని మనం ఏమంటామంటే ఆర్బిటల్స్ అంటాము. ఆర్బిటల్స్ అంటే మీకు ఆల్రెడీ నేను సెల్ మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పిందేనండి. చూడండి ఇక్కడ మనకి ఎన్ ఈక్వల్ టు వన్ అయితే మనకి కే ఆర్బిట్ అంట, ఆర్బిటల్ కాదు. ఎన్ ఈక్వల్ టూ అయితే ఎల్ ఆర్బిట్ అని, త్రీ అయితే ఎం అని, ఎన్ ఈక్వల్ టు ఫోర్ అయితే ఎన్ అని మేము ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఆర్బిటల్స్ అంటే మనకి ఏమొస్తాయండి,
అందులో మనకి ఎస్ ఉంటుంది కదండి, కేఆర్ బిట్లో మీకు ఒకటే ఒక సెల్ ఉంటుంది, అది ఎస్ అని చెప్పి నేర్చుకున్నాను. ఎల్లో అయితే మీకు టూ సెల్స్ ఉంటాయని చెప్పి నేను చెప్పాను కదండి. నేను ఇక్కడ ఎన్ ఈక్వల్ టూ అంటే అక్కడ టూ సెల్స్ ఉంటాయి. టూ సెల్స్ మనకి ఏంటి, టూ ఎస్ టూ పి. వాళ్ళు నేను మీకు కాన్ఫిగరేషన్ చెప్పినప్పుడు కూడా చాలాసార్లు నేను క్లాస్లో కూడా చెప్పానండి. అండ్ ఎం ఆర్బిట్ అనుకోండి, మనకి త్రీ సెల్స్ ఉంటాయి అక్కడ, త్రీ ఎస్ త్రీ పి త్రీ డి అనేవి మనకి అక్కడ ఏంటి ఆర్బిటల్స్. అండ్ ఎన్ ఆర్బిట్ అంటే మీకు నెంబర్ అక్కడ ఎన్ ఈక్వల్ టు ఫోర్ కాబట్టి మీకు ఫోర్ సబ్ షెల్స్ ఉంటాయి, అవి మీకు ఆర్బిటల్స్ అనమాట. ఫోర్ ఎస్ ఫోర్ పి ఫోర్ డి ఫోర్ ఎఫ్. సో ఎవరైతే యూట్యూబ్లో కమెంట్ చేశారో ఆర్బిట్ ఆర్బిటల్ డిఫరెన్స్ ఇంకా అర్థం కాకపోతే అడగండి, ఎందుకంటే మనకి ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ వరకు మనకి ఈ లెవెల్ సరిపోతుంది. అండ్ ఆర్బిటల్స్లో మీకు ఇంకా ఏంటి, ఇంకా మనం డీప్గా వెళ్ళాల్సిన పని లేదు ఇక్కడ, ఎందుకంటే మనకి ఎంత కంటెంట్ కావాలో అంత నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే చూడండి, మీకు ఇక్కడ సిగ్మా అండ్ పై బాండ్స్ కోసం వచ్చింది కదా. సో సిగ్మా అండ్ పై బాండ్స్ అంటే ఏంటో కూడా మీకు తెలియాలి కదా. సపోజ్ చూడండి, ఇక్కడ ఒక పెన్సిల్ ఉంది, ఇక పెన్సిల్ ఉంది. ఈ పెన్సిల్కి ఇది ఏంటంటే, ఇది హెడ్ కదా, ఇది సైడ్ కదండి. ఇక్కడ ఒక హెడ్, ఇక్కడ ఒక సైడ్. దీన్ని మనం ఓవర్ ల్యాపింగ్ మనం సెవెరల్ కాంబినేషన్స్లో చేయొచ్చు కదండి. ఒకవేళే కాదు, హెడ్కి టైల్కి కానీ, ఇలా సైడ్ టు సైడ్ కానీ, అండ్ ఇలా మనం చాలా వేస్లో మనం దాన్ని సెవెరల్ కాంబినేషన్లో మనం ఓవర్ ల్యాపింగ్ చేయొచ్చు. కానీ నేను ఇక్కడ టూ కాంబినేషన్స్ మాత్రమే తీసుకుంటున్నాను అండి. ఆ టూ కాంబినేషన్స్ ఏంటంటే హెడ్ టు హెడ్ అండ్ ఒకటి ఒకటి దీని హెడ్, ఈ పెన్సిల్ హెడ్, ఈ పెన్సిల్ హెడ్కి మీకు ఓవర్లాప్ అయ్యేలా ఒక పొజిషన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ పెన్సిల్ సైడ్, ఈ పెన్సిల్ సైడ్కి ఓవర్లాప్ అయ్యేలా ఒక పొజిషన్లో తీసుకుంటున్నాను. అంటే హెడ్ టు హెడ్ ఒకటి, సైడ్ టు సైడ్ ఒకటి తీసుకుంటున్నామండి. ఇక్కడ మనం సెవెరల్ కాంబినేషన్స్ తీసుకోము, ఓన్లీ టూ కాంబినేషన్స్. అవి హెడ్ టు హెడ్ ఒకటి, సైడ్ టు సైడ్ ఒకటి గుర్తుంచుకోండి. హెడ్ టు హెడ్ అయితే మనం సిగ్మా బాండ్ అంటాము, సైడ్ టు సైడ్ అయితే మనం పై బాండ్ అంటామండి. ఓకేనా, హెడ్ టు హెడ్ అయితే మీకు సిగ్మా బాండ్, సైడ్ టు సైడ్ అయితే మనకి పై బాండ్. సో ఇక్కడ చూడండి, సిగ్మా బాండ్ మీకు ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మీకు అయితే చెప్పాను, ఇక్కడ హెడ్ టు, ఇక్కడ సపోజ్ మీకు ఇంకా నేను కొంచెం చెప్పలేదండి. ఎస్పీ డిఎఫ్ అంటే వాటి పీకి మనం డబ్బులు అంటాము, డీకి మనం డబుల్ డబ్బులు, ఇవన్నీ మనకి లెవెన్త్ ఎన్సీఆర్టీలో వస్తాయండి. సో ఇక్కడ మనకు ఆ కాన్సెప్ట్ ఏం అవసరం లేదు. బట్ ఎస్ ఆర్బిటల్ ఏ షేప్లో ఉంటుంది, పి ఆర్బిటల్ ఏ షేప్లో ఉంటుంది, మనకి ఎస్పీ మధ్య మనకి సిగ్మా పై బాండ్ ఎలా ఉంటుంది మనకు చూస్తే సరిపోతుంది. సో మీకు ఇంకో క్లాస్లో కావాలంటే నేను చెప్పేస్తాను, అదేం ప్రాబ్లం లేదండి. నేను ఏం విడిచిపెట్టిన ఎస్పీ డిఎఫ్ వాటి యొక్క షేప్స్ ఏంటి, డబ్బుల్ ఏ షేప్, డబుల్ డబ్బులు దేనికి, ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇప్పుడు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ మన కంటెంట్ వరకు నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సపోజ్ ఇది ఏమంటామంటే పి ఆర్బిటల్ యొక్క షేప్ అండి, ఇది డబ్బులు అంటాం దీన్ని. సో ఇక్కడ చూడండి, ఒక పి ఆర్బిటల్ని సపోజ్ మీరు అది ఆర్బిటల్ని మర్చిపోండి, ఇలా ఉంది కదా. దీని హెడ్కి తగిలేలా చూడండి, ఇక్కడ ఓవర్లాప్ చేస్తాం కదా, అది హెడ్ టు హెడ్. హెడ్ టు హెడ్ అయితే మనం సిగ్మా బాండ్ అంటామండి. అదే పై బాండ్ అయితే చూడండి, దాని సైడ్ అంటే ఇలానే కదండి. సైడ్ టు సైడ్ని మీరు దగ్గరగా ఇక్కడ ఓవర్లాప్ చేయడానికి ఇక్కడ చూడండి దగ్గరగా తెస్తే దీని మధ్య ఉన్న బాండ్ని మనం ఏమంటామంటే అక్కడ పై బాండ్ అని అంటామండి. ఓకేనా, సో ఇది పై బాండ్. సో ఇది సిగ్మా బాండ్, ఇది పై బాండ్. సిగ్మా బాండ్ అంటే మీకు ఏంటంటే హెడ్ టు హెడ్ కాంబినేషన్, పై బాండ్ అంటే మీకు సైడ్ టు సైడ్ కాంబినేషన్ అండి. సో ఇక్కడ చూడండి, సిగ్మా బాండ్లో మీకు ఏంటంటే ఇది ఎస్ ఆర్బిటల్ యొక్క షేప్ అండి, అండ్ పి ఆర్బిటల్ అయితే ఇదండి డంబెల్ షేప్. ఓకేనా, సో ఈ రెండు గుర్తుంచుకోండి ప్రజెంట్ ఇప్పటి వరకు మనకి. నెక్స్ట్ డిఎఫ్ల కోసం మనం తర్వాత చూద్దాం. సో ఇక్కడ ఎస్ ఆర్బిటల్ రెండు ఇక్కడ మీకు ఓవర్లాప్ అయ్యాయి కదండి, ఈ రెండు మీకు ఓవర్లాప్ అయ్యాయి, అది ఒక బాండ్ మనకు అక్కడ ఫామ్ చేసింది. అది ఏంటంటే అది మనకి హెడ్ దీని హెడ్ అనమాట, దీని హెడ్తో ఇక్కడ ఫామ్ అయింది ఇక్కడ, అది మనకి సిగ్మా బాండ్. అలానే ఇక్కడ కూడా చూడండి, దీని హెడ్తో కలిపి ఓవర్లాప్ అయిపోయింది సిగ్మా బాండ్. అలానే పి ఆర్బిటల్ రెండు పి ఆర్బిటల్ కలిపి దీని హెడ్ కలిపి ఓవర్లాప్ అయ్యాయి కదండి. సో ఇది మనకి మూడు మనకి ఏమవుతాయండి, సిగ్మా బాండ్స్ కదండి. దీని యొక్క హెడ్తో ఫామ్ అయింది కాబట్టి మూడు కూడా మనకి సిగ్మా బాండ్స్. అంటే ఇక్కడ మీకు సిగ్మా బాండ్స్ ఎస్ఎస్తో ఫామ్ అయింది, ఎస్పీతో ఫామ్ అయింది, పీపీతో ఫామ్ అయింది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి పై బాండ్కి వచ్చేసరికి, పై బాండ్ అంటే మనకి సైడ్ వ్యూ కదండి. సో సైడ్ అయితే మనకి ఇదేంటి, పై బాండ్. సో పై బాండ్ అనేది మీకు పీపీ మధ్య అనమాట. ఓకేనా, అండ్ ఇంకా పై బాండ్ అనేది మీకు ఇక్కడ అవుతుందా లేదా మీకు చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇది సిగ్మా బాండ్, పై బాండ్ మనకి వేరియేషన్ అర్థమైతే చాలండి. సిగ్మా అంటే మీకు హెడ్ టు హెడ్ కాంబినేషన్, అండ్ పై బాండ్ అంటే సైడ్ టు సైడ్ కాంబినేషన్. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ మనకి నో నీడ్ ఇప్పుడు. సో మనకి క్వశ్చన్ మనకి నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ ఇన్ బెంజీన్ అని అడిగారు కదండి. సో ఇక్కడ మనకి బెంజీన్ యొక్క మనకి బెంజీన్లో మనకి సిగ్మా పై బాండ్స్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మీకు సిగ్మా బాండ్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అండి. ఇందులో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో అన్ని ఆటమ్స్ యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని మనం సిగ్మా బాండ్స్ అని అంటాం. పై నెంబర్ అంటే టోటల్ నెంబర్లోంచి సిగ్మా బాండ్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇప్పుడు టోటల్ తెలుసు, బాయ్స్ నెంబర్ ఆఫ్ బాయ్స్ తెలిసినప్పుడు టోటల్ మైనస్ నెంబర్ ఆఫ్ బాయ్స్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ గర్ల్స్ వస్తుంది కదండి. సో ఇక్కడ చూసారు కదండి, మనకి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ తెలిస్తే మనకి సిగ్మా బాండ్ తెలిసిపోతుంది. సో సిగ్మా బాండ్ తెలిసిపోయిందంటే మనకి ఫైవ్ బాండ్స్ కూడా అర్థమైపోతుంది. టోటల్ మనకి సిగ్మా బాండ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ఫైవ్ బాండ్స్ వస్తుంది అనమాట. సో ఇక్కడ బెంజిన్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటంటే C6H6 అండి. దీని యొక్క స్ట్రక్చర్ ఇదండి, మీరు గుర్తుంచుకోండి, C6H6. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో సిగ్మా బాండ్స్ అంటే మనకి ఆటమ్స్ యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కదండి. ఇక్కడ మనకి కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి, హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. 6+6 ఎంత అండి, 12 అనేది మీకు సిగ్మా బాండ్స్ అనమాట. సో సిగ్మా బాండ్స్ రాసినప్పుడు దాని పక్కన సిగ్మాని మనం ఇలా రిప్రజెంట్
రిప్రజెంట్ చేస్తాము, పై ఇలా రిప్రజెంట్ చేస్తాం. పై మనందరికీ తెలుసు, మ్యాక్సిమం సిగ్మా ఎవరికైనా తెలియకపోతే సిగ్మా ఇలా రిప్రజెంట్ చేస్తామండి. సో ఇక్కడ మనకి టోటల్ కార్బన్ ఆటమ్స్ మనకు 6 ఉన్న, హైడ్రోజన్ మనకు టోటల్ ఆటమ్స్ 6 కదా. సో టోటల్ 6+6 మనకు 12 అనే సిగ్మా బాండ్స్. అండ్ పై బాండ్స్ అంటే టోటల్ మీరు ఇక్కడ బాండ్స్ కౌంట్ చేయని మీకు అర్థమవుతుంది. అక్కడ మీకు 15 బాండ్స్ ఉంటాయండి, చూడండి 1, 2 ఇక్కడ 2 కదా, 4 and 5, 6, 7 అండ్ ఇవి రెండు కలిపి 9, 10, 11, 12, 13, 14, 15 టోటల్గా మీరు కౌంట్ చేస్తే మీకు అక్కడ 15 టోటల్ బాండ్స్ ఉంటాయండి. సో 15 నుంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ఎన్ని వస్తాయండి, 3 pi bonds అనమాట. సో ఇక్కడ మన ఆన్సర్ ఏంటి, ఇక్కడ 12 sigma bonds అండ్ 3 pi bonds అండి. సో ఇప్పుడు మన క్వశ్చన్లోకి వెళ్దామండి. సో ఇవన్నీ మళ్ళీ బ్యాక్ చేయాలి మన క్వశ్చన్లోకి చూడాలంటే. చూడండి ఇదే కదా మన క్వశ్చన్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బాండ్స్ పై అండ్ సిగ్మా ఇన్ బెంజిన్. చూడండి పై మనకి ఇక్కడ ఫస్ట్ పై అడిగాడు, నెక్స్ట్ సిగ్మా బాండ్స్ అడిగాడు. ఏది వస్తుందని మనకు ఆప్షన్ 12 and 3 కదా. ఇక్కడ ఎన్ని బాండ్స్ ఉన్నాయి మనకు, అక్కడ 12 బాండ్స్ వచ్చి ఒకటి అండ్ 3 బాండ్స్ వచ్చి ఇంకొకటి. సో ఇక్కడ మన ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఇదండి మీకు అది ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వ్యాలెన్స్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ NH3. చూడండి మీకు నైట్రోజన్ యొక్క వ్యాలెన్స్ ఎంతండి, నార్మల్గా నైట్రోజన్ యొక్క నెంబర్ ఎంత, మనకి 7 కదా అటామిక్ నెంబర్. 7 అంటే మీకు షెల్ కాన్ఫిగరేషన్ 2, 5 కదండి. సో దీనికి ఇంకా 3 కావాలి. ఆ 3 వచ్చి హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేస్తుందండి. ఓకేనా. సో ఆ 3 అంటే దీనికి ఇంకా 3 వ్యాలెన్సీ కదండి. సో 3 వ్యాలెన్సీ కాబట్టి అది హైడ్రోజన్ యొక్క 3 ఆటమ్స్తో అది మనకు అక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది. సో దీని వ్యాలెన్సీ ఎంతండి మనకి, 3 కదా. ఇంకా మనకు 3 ఆటమ్స్ వస్తే 3 వస్తే సరిపోతుంది కట్ట, అది హైడ్రోజన్తో అది అది కంబైన్ అవుతుంది. సో ఇక్కడ మనకి వ్యాలెన్స్ ఎంతండి, ఇక్కడ మనకి 3 అనమాట, ఆప్షన్ డి. నెక్స్ట్ అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ ఎలిమెంట్ హూస్ మాలిక్యూల్స్ హ్యావ్ 3 valence electrons. చూడండి ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడంటే 3 valence అనేది దేనికి ఉన్నాయని అడుగుతున్నాడండి. ఇక్కడ మనకి సిలికాన్ ఉంది కదా, సో సిలికాన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత మీకు, 14 అండి. నెక్స్ట్ ఇక్కడ మీకు కాపర్కి ఎంత అంటే 29 అండ్ జెర్మేనియంకి ఎంత అంటే 32 అండ్ ఇక్కడ అల్యూమినియంకి ఎంత అంటే 32. నేను ఆల్రెడీ క్లాసెస్లో చెప్పాను మీకు అల్యూమినియం కోసం, అల్యూమినియం 13 కాబట్టి దాని కాన్ఫిగరేషన్ ఎంతండి మనకి, 2 ఫస్ట్ షెల్లో, ఫస్ట్ కే, నెక్స్ట్ ఎల్, నెక్స్ట్ ఎం కదా. ఫస్ట్ షెల్లో మీకు కే కదా, 2 ఉన్నాయి. నెక్స్ట్ ఎల్లో మీకు ఎంత వస్తుందండి, 8 కదా, 2+8 10, 10+3 కదండి, ఇంకా మనకి 13 అంటే. సో ఇక్కడ మీకు వ్యాలెన్సీ ఎంత ఉన్నట్టండి, 3 ఉండేది మనకి ఏమని అడిగాడు, 3 valency ఉన్నది అడిగాడు కదా. సో ఇక్కడ డైరెక్ట్గా మీకు అల్యూమినియం వచ్చేస్తుంది, రిమైనింగ్ మీకు చెక్ చేసుకున్నా అయిపోతుందిలేండి. ఇక్కడ మనకి సిలికాన్కి ఈజీగా తెలిసిపోతుంది 2, 8, 4 అని చెప్పి, దాన్ని కాదు. సో జెర్మేనియం కాపర్ మీకు చెక్ చేయండి మీకు వస్తుంది. సో అల్యూమినియంకి మనకి 3 కదండి వ్యాలెన్సీ. సో ఇక్కడ మన ఆప్షన్ డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ట్రైవాలెంట్ ఎలిమెంట్. చూడండి ఇక్కడ మనకి ట్రైవాలెంట్ అడుగుతున్నాడు అంటే మీకు అక్కడ వ్యాలెన్స్ అనేది 3 ఉండాలి. దేనికి మనకు ఆల్రెడీ ఇప్పుడు చూసాం. చూడండి అల్యూమినియం అనేది మీకు తెలుసు సేమ్ ఉంటుంది, అల్యూమినియంకి ఆల్రెడీ 3 వచ్చింది. సో మిగతా ఇక్కడ ఆల్ ఆఫ్ దీస్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మనం రిమైనింగ్ కూడా చెక్ చేయాలి. నాకు మనకు ఆల్ ఆఫ్ దీస్ లేదు కాబట్టి నేను ఒకటి అల్యూమినియం 3 వచ్చింది కాబట్టి విడిచిపెట్టేస్తాం. సో ఆల్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి ఇక్కడ బోరాన్ ఇండియం పరిస్థితి ఏంటి అంటే మనకు అక్కడ సిచ్యువేషన్ అవన్నీ మనకి గ్రూప్ 13కి సంబంధించినవండి. సో బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం ఇవన్నీ మనకి గ్రూప్ 13 కదా. సో మీకు ఒకే గ్రూప్లో ఉన్న వాటన్నిటికీ మీకు ఒకే వ్యాలెన్స్ అని నేను చెప్పాను ఆల్రెడీ కాబట్టి వీటన్నిటికి కూడా మీకు వ్యాలెన్స్ ఎంత ఉంటుందంటే 3 ఉంటుంది. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే ఆల్ ఆఫ్ దీస్ అండి. అందుకే మీరు కంటెంట్ ఫస్ట్ నేర్చుకోవాలి, ఓకేనా. సో అదండి ఇక్కడ దీనికి ఆప్షన్ డి. నెక్స్ట్ హౌ మెనీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్. చూడండి ఇక్కడ ఫాస్ఫరస్ కోసం అడుగుతున్నాను, ఫాస్ఫరస్ యొక్క అటామిక్ నెంబర్ మనకు తెలుసు 15 అని. సో 15 అంటే 2, 8, 10 అయింది, ఇంకో 5 కదండి. సో ఇక్కడ మనకి వ్యాలెన్స్ ఎంత వస్తుంది, 5 కదా. ఆప్షన్ ఏమొస్తుంది ఇక్కడ డి మనకి, 5 ఆప్షన్ డి. నెక్స్ట్ హౌ మెనీ ఆటమ్స్ ఆర్ ఇన్ మాలిక్యూల్ ఆఫ్ NH4 2SO4. చూడండి ఇందులో మనకి ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయని అడుగుతున్నాడు, మీకు ఎన్ని నైట్రోజన్స్ ఉన్నట్టండి. ఇక్కడ మనకి ఎన్ని మాలిక్యూల్స్ అంటే మనం కౌంట్ చేయడమే కదా, నైట్రోజన్స్ ఇక్కడ 2 అని ఉంది కాబట్టి మీకు నైట్రోజన్స్ 2 ఉన్నట్టు. అండ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయండి, ఓన్లీ 4 అనుకోకండి, అక్కడ 2 ఉంది కాబట్టి 4 2 మళ్ళీ 8 ఉన్నట్టు. అండ్ సల్ఫర్ ఎంత ఉందండి, ఒకటే ఉంది. ఇలాంటి మోడల్ మీకు ఇంతకుముందు చెప్పాను నేను. అండ్ ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి, మీకు 4 ఉన్నాయి కాబట్టి 4 మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుందండి, అక్కడ మీకు 8+2 10, 10+5 ఇక్కడ 15 కదా. సో ఇక్కడ మన ఆప్షన్ ఏమొస్తుంది అంటే హౌ మెనీ మాలిక్యూల్స్ అంటే హౌ మెనీ ఆటమ్స్ అంటే మనం మొత్తం కౌంట్ చేయడమే అండి. ఇక్కడ ఒక మాలిక్యూల్ ఇచ్చాడు, ఇందులో మనకు ఆటమ్స్ కావాలంటే అవి జస్ట్ మనం కౌంట్ చేయడం, కౌంట్ చేస్తే మీకు అక్కడ 15 వస్తుంది. సో ఇక్కడ మన ఆప్షన్ బి. నెక్స్ట్ ఇఫ్ ద వ్యాలెన్స్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ 3, ఇక్కడ అల్యూమినియం యొక్క వ్యాలెన్స్ 3 అని ఇచ్చాడండి, ద ఆక్సిజన్ యొక్క వ్యాలెన్స్ 2 అని ఇచ్చాడు. కెమికల్ ఫామ్లో ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్ మన అందరికీ తెలిసిందే, కెమికల్ ఫామ్లో డైరెక్ట్గా పెట్టేవచ్చు, వీటిలో మనకు ఎక్స్ప్లెనేషన్ ఏం లేదండి. అల్యూమినియం ఆక్సైడ్ మనకి Al2O3 ఆప్షన్, ఓకేనా, డి ఇది. నెక్స్ట్ అండ్ ఎలిమెంట్ ఏ ఫార్మ్స్ ఆక్సైడ్స్ విత్ ద ఫార్మ్లో Al2O3. చూడండి ఇక్కడ మనకి ఏ అనమాట ఏం చెప్తున్నాడు, ఏ అనేది ఫార్మ్స్ ఆక్సైడ్స్ అని చెప్తున్నాడు, దేంతో Al2O3తో అని చెప్తున్నాడు.
సో వాట్ ఈస్ ద వ్యాలెన్స్ ఆఫ్ ఏ ఎలిమెంట్ చూడండి, మీకు ఏ అనేది ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది అన్నాడు. ఇక్కడ మనకు అల్యూమినియం ఆక్సైడే కదండి, సో ఏ అనేది మీకు ఆక్సైడ్ని ఫామ్ చేసిందంటే అక్కడ ఏ ప్లేస్లో అల్యూమినియం కదా, అల్యూమినియం అనేది మీకు ఆక్సైడ్ ఫామ్ చేసింది. అది ఏ ఆక్సైడ్ మనకి అల్యూమినియం ఆక్సిజన్తో కలిపి, అల్యూమినియం అనేది మెటల్ అని తెలుసు, మెటల్ అనేది ఆక్సిజన్తో కలిపి మీకు మెటల్ ఆక్సైడ్ని ఫామ్ చేసింది. సో అల్యూమినియం మీకు ఆక్సిజన్తో కలిపి ఒక అల్యూమినియం ఆక్సైడ్ కదండి, ఇక్కడ Al2O3 ఫామ్ అయింది. సో ఇక్కడ మీకు వ్యాలెన్స్ ఆఫ్ ఎలిమెంట్ ఏ అంటే అక్కడ మనకు అల్యూమినియం గురించే కదా, అల్యూమినియం యొక్క వ్యాలెన్స్ మన అందరికీ తెలుసు, అల్యూమినియం కాన్ఫిగరేషన్ 13 కాబట్టి అది మనకి 283 కదండి. సో ఇక్కడ మనకి వ్యాలెన్స్ ఎంత, మనకి 3 అని తెలుసు. సో అల్యూమినియం, సో క్వశ్చన్ మనం అర్థం చేసుకోవడమేనండి. ఇక్కడ మనకి ఎన్ ఎలిమెంట్ ఏ ఫామ్స్ ఆక్సైడ్స్ అని ఇచ్చాడు, ఇక్కడ మనకి ఆక్సైడ్ ఆల్రెడీ Al2O3 ఇచ్చాడు. సో అల్యూమినియం అనేది ఒక మెటల్, ఏది మనకి ఫామ్ చేస్తుంది ఆక్సైడ్ని, మెటల్ అనేది మీకు ఒక ఆక్సైడ్ని ఫామ్ చేసింది. సో ఆ మెటల్ ఇక్కడ మనకి అల్యూమినియమే కదా, దాని యొక్క వ్యాలెన్స్ అడుగుతున్నాడు అండి. అల్యూమినియం యొక్క వ్యాలెన్స్ 3, ఆప్షన్ బి. నెక్స్ట్ వాట్ ఈస్ ద వ్యాలెన్స్ ఆఫ్ కార్బన్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్. చూడండి మనకు కార్బన్ గురించి తెలుసు కదా, సో కార్బన్ డైఆక్సైడ్లో కార్బన్ వ్యాలెన్స్ ఎంత వస్తుందండి, డైరెక్ట్గా 4 కదా, కార్బన్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో కార్బన్ యొక్క వ్యాలెన్స్ మనకు తెలుసు, కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ మనకు 6 అని తెలుసు, 2 and 4 కదండి. సో ఇది మనకి 4 తీసుకోవాలా లేదంటే 4 గెయిన్ చేయాలా డొనేట్ చేయాలని కన్ఫ్యూజన్ ఉంటుందని నేను మీకు ర్యాట్ స్టోరీ కూడా ఒకటి చెప్పాను క్లాస్లో. ఇక్కడ మనకి వ్యాలెన్సీ 4. నెక్స్ట్ ఆఫ్ చూడండి, ఇది కూడా నేను మీకు చెప్పాను ప్రీవియస్ లాస్ట్ క్లాస్లోనే, పాజిటివ్ ఎలిమెంట్స్ వ్యాలెన్సీ ఎంత, పాజిటివ్ ఎలిమెంట్స్ మనం మెటల్స్ అంటామని, నెగిటివ్ ఎలిమెంట్స్ అయితే మనం నాన్ మెటల్స్ అంటామని, వాటి వ్యాలెన్సీ మీకు ఎంత ఉండాలో అవన్నీ నేను చెప్పాను. కాబట్టి ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వట్లేదు, మీకు ఎలక్ట్రో పాజిటివిటీ ఎలిమెంట్స్ అవి మెటల్స్ కాబట్టి వాటి వ్యాలెన్సీ మనకి 1, 2, 3 ఉంటాయండి లాస్ట్లో, ఓకేనా. సో ఇక్కడ మనకు ఆప్షన్ డి. నెక్స్ట్ వాట్ ఈస్ ద కంబైనింగ్ పవర్ ఆఫ్ ఎలిమెంట్. చూడండి కంబైనింగ్ పవర్ ఆఫ్ ఎలిమెంట్ మనం ఏమంటాం, మనం ఇంతవరకు నేర్చుకున్నాం కదా వ్యాలెన్సీ వ్యాలెన్సీ అని, కంబైన్ అవ్వడమే కదండి వ్యాలెన్సీ అనేది. వ్యాలెన్సీ అంటే అది వేరే దాంతో డొనేట్ చేయడమో వేరే దాంతో గెయిన్ చేయడమో అది ఒక కాంబినేషన్ కదా, కంబైన్ అవుతూ ఉంటుంది ఎలిమెంట్తో. సో కంబైనింగ్ పవర్ ఆఫ్ ఎలిమెంట్ని మనం ఏమంటాం, వ్యాలెన్సీ, ఆప్షన్ డి. నెక్స్ట్ బికాస్ కార్బన్ ఈజ్ ఎ టెట్రాహైడ్రేన్ అండ్ డ్యూ టు ఇట్స్ కోవలెంట్ పని. చూడండి మనకి కార్బన్ అనేది టెట్రాహైడ్రేన్ కదండి, దానికి మనకు తెలుసు దాని వ్యాలెన్సీ టెట్రాహైడ్రేన్ అని చెప్పి, అండ్ డ్యూ టు ఇట్స్ కోవలెంట్ పని, దాని కోవలెంట్ బాండింగ్ వల్ల కార్బన్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది, నేను మీకు ఇది క్లాస్లో కూడా చెప్పానండి, దాని కోవలెంట్ బాండింగ్స్ వల్ల అది చాలా చాలా చైన్ బాండింగ్స్ని ఫామ్ చేస్తుందని చెప్పి నేను మీకు ఇది ఆల్రెడీ చెప్పాను. సో కార్బన్ మనం అక్కడ చైన్ బాండింగ్ అని అంటాము, ఇది మీకు నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పానండి. సో ఇక్కడ ఆప్షన్ డి, ఇంకా అంతకుమించి మనకి ఇక్కడ డిస్కస్ చేసే పని లేదు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ప్రాపర్టీ ఆఫ్ కోవలెంట్ బాండ్. చూడండి ఇక్కడ మన కోవలెంట్ బాండ్ ప్రాపర్టీ ఏది కాదు అని అడుగుతున్నాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లో మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ అండి. కోవలెంట్ బాండ్ అంటే మీకు మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ తక్కువగానే ఉంటుందండి, ఎందుకంటే మీకు కోవలెంట్ బాండ్ అంటే అవి చాలా వీక్ అండి, వీక్ ఉండడం వల్ల మీకు అవి త్వరగా మీకు ఏమవుతాయంటే అంటే ఔటర్ మోస్ట్ నుండి న్యూక్లియస్కి దూరంగా ఉంటాయి, వీక్ అనమాట వాటి మధ్య ఫోర్సెస్, కాబట్టి అవి త్వరగా వీక్ ఉండడం వల్ల వాటి మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ వాటికి తక్కువగా ఉంటాయి, అండ్ హై మెల్టింగ్ హై బాయిలింగ్ పాయింట్ అని వాటి ఉండదండి, అండ్ ఇవి వీక్ కండక్టర్, ఈ హీట్కి ఎలక్ట్రిసిటీలోని చాలా వీక్గా ఉంటుంది, ఇది కూడా కరెక్ట్నే. అండ్ లాస్ట్ వన్ చూడండి, అవి వాటర్లో ఇన్సాల్యుబుల్ కరెక్ట్నే, అండ్ సాల్యుబుల్ అండ్ ఆర్గానిక్లో కూడా అవి మనకి సాల్యుబుల్, వాటర్లో ఇన్సాల్యుబుల్ అవి మనకి ఆర్గానిక్లో సాల్యుబుల్, ఇవన్నీ కరెక్టే అండి, ఇవన్నీ దాని యొక్క ప్రాపర్టీస్ అనమాట కోవలెంట్వి. సో మీకు ఇక్కడ ఇన్కరెక్ట్ ఏంటంటే హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ వాటికి ఉండదండి, ఓకేనా. ఇక్కడ మన ఆప్షన్ బి అనేది రాంగ్, ఇది గుర్తుంచుకోండి, బిట్ మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ మనకి కోవలెంట్ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ బై బాండింగ్ బిట్వీన్ 2 atoms. చూడండి మన కోవలెంట్ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుందండి, షేరింగ్ ఆఫ్ ప్రోటాన్స్ వలన, ప్రోటాన్స్ అనేది కాదు కదండి ఇక్కడ మనకి, షేరింగ్ ఆఫ్ ప్రోటాన్స్ అనేది అసలు ప్రోటాన్స్తో సంబంధం లేదు, ఇది కూడా మనకు కాదు. నెక్స్ట్ ఓన్లీ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్లనే కదండి మీ కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మన ఆప్షన్ డి, క్లాస్ వింటే ఇవి ఈజీ మీరు పెట్టొచ్చండి. నెక్స్ట్ కోవలెంట్ కాంపౌండ్స్ చూడండి, ఇక్కడ మనకి చూడండి ఇది మనకి రిపీటెడ్ పెట్టినాయి, ఇందాక మనకు కోవలెంట్ కాంపౌండ్ కాక నాట్ ట్రూ అని చెప్పారు కదా, సేమ్ అలాంటిది. ఇక్కడ కోవలెంట్ కాంపౌండ్స్ దే ఆర్ ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇది ఫస్ట్ కరెక్ట్నే. అండ్ నెక్స్ట్ చూడండి ఆల్ ఆఫ్ దీస్ పక్కన పెట్టండి, ఆర్ ద వీక్ కండక్టర్స్, ఇది కూడా మనం ఇందాక ప్రాపర్టీస్లో చూసాం ఆల్రెడీ, ఆ వీక్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అనేది కూడా కరెక్టే. అండ్ లో మెల్టింగ్ అండ్ లో బాయిలింగ్ పాయింట్ ఇది కూడా కరెక్ట్నే కదండి. సో ఇక్కడ మనకి ఇవన్నీ కరెక్ట్, ఆల్ ఆఫ్ దీస్, ఇక్కడ బి ఆప్షన్. నెక్స్ట్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ 2 atoms ఆఫ్ ఎ కోవలెంట్ బాండ్ కెన్ బి. చూడండి మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని అని అడుగుతున్నానండి కోవలెంట్ బాండ్లో, మీకు అది ఎప్పుడు ఎంతంటే 3 ఉంటాయండి, 3 కన్నా మీకు అక్కడ మ్యాక్సిమం అనేది ఉండదు, ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ బి అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ద వ్యాలెన్స్ ఆఫ్ కాపర్ ఇన్ క్యూప్రస్ ఆక్సైడ్. చూడండి ఇక్కడ మనకి క్యూప్రస్ ఆక్సైడ్ అంటే ఫార్ములా Cu2O అండి, ఓకేనా. క్యూప్రస్ ఆక్సైడ్ క్యూప్రిక్ ఆక్సైడ్ కాదు, క్యూప్రిక్ ఆక్సైడ్ అయితే మళ్ళీ Cu2O అవుతుంది. మళ్ళీ చూడండి ఇక్కడ మనకి కాపర్ అనేది ఏంటంటే అది దాని అది మనకి అంటే అది ఒక ట్రాన్జిషన్ ఎలిమెంట్ అనమాట. అది మీకు ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను డి బ్లాక్కి సంబంధించింది, మీకు ట్రాన్జిషన్ ఎలిమెంట్స్ ఉంటాయి, అవి మీకు వేరియబుల్ ఆక్సిడేషన్ చూపిస్తా అని చెప్పి, మీకు ఆక్సిడేషన్ మీకు ట్రెండ్ ఎలా ఉంటుంది పీరియాడిక్ టేబుల్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. అది ఎలా అంటే
చూడండి ఇక్కడ మీకు కాపర్కి అంటే మీకు క్యూప్రస్ ఆక్సైడ్లో అడిగాడు అనుకోండి, మళ్ళీ వేరు క్యూప్రిక్ ఆక్సైడ్ అయితే సియూ అంటాం. క్యూప్రస్ ఆక్సైడ్లో అయితే మీకు అది ఎంత చూపిస్తుంది అంటే వ్యాలెన్సీ 1 చూపిస్తుంది అండి. అయితే క్యూప్రిక్ ఆక్సైడ్లో అయితే మీకు వ్యాలెన్సీని 2 చూపిస్తుంది అనమాట. ఎందుకు ఇక్కడ మీకు వేరియేషన్ చూపిస్తుంది అంటే మనకి డీ బ్లాక్ సంబంధించింది, కాపర్ అనేది మనకి డీ బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి అది మనకి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ అని చూపిస్తుంది. ఇది మీకు ఎలా అర్థమవుతుంది అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాపర్ అనేది కాన్ఫిగరేషన్ వేయండి. మీకు కాన్ఫిగరేషన్ నేను మొత్తం చెప్పానండి, కేఎల్ ఎంఎన్ వాటి యొక్క నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉండాలి, మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంత, అండ్ వాటిలో సబ్షెల్స్ ఆర్ ఆర్బిటల్స్, వాటిలో ఎస్పీడిఎఫ్లో ఎంత ఉండాలి, దాన్ని బట్టి మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సబ్షెల్లో ఎలా వెళ్ళి నేను అంతా చెప్పాను కాబట్టి మీరు ఏం పని చేయాలంటే ఈ వీడియో చూసాక ఈ క్వశ్చన్ పాస్ చేసైనా లేదంటే క్లాస్ అంతా విన్నాకైనా మీరు కాపర్ది ట్రై చేయండి. కాపర్ యొక్క సబ్షెల్ కాన్ఫిగరేషన్ ఎంత వస్తుందో ట్రై చేయండి, దాన్ని బట్టి మీకు అక్కడ కాపర్కి ఎంత బ్యాలెన్స్ అనేది వస్తుంది, దాన్ని బట్టి మీకు CU2O చూడండి క్యూప్రస్ ఆక్సైడ్ ఫామ్లో అయితే CU2O అండి, దీన్ని బట్టి మనకి దాంట్లో బ్యాలెన్స్ ఎంత వస్తుంది అనేది అర్థమవుతుంది. అదే మీకు క్యూప్రిక్ ఆక్సైడ్ అడిగాడు అనుకోండి, CuO దానిలో ఒకలో వస్తుందండి, CU2Oలో అయితే మీకు 1 వస్తుంది బ్యాలెన్స్, అదే మీకు క్యూప్రిక్ ఆక్సైడ్ అయితే 2 వస్తుంది అనమాట. సో ఇలా మీకు వేరియబిలిటీ ఎందుకు చూపిస్తుంది అంటే వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఎందుకు వస్తాయంటే అది మనకి డీ బ్లాక్ సంబంధించిన ఎలిమెంట్ కాబట్టి. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే కాపర్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ట్రై చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఎస్ 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, మీరు ఇంకా ఇక్కడ ఇంత కష్టపడక్కర్లేదండి, ఇక్కడ ఆల్ ఆఫ్ దిస్ లేదు, మనకు అల్యూమినియం కింద నుండి మనకు 3 వ్యాలెన్స్ అని తెలుసు, కళ్ళు మూసుకుని అనే ఆప్షన్ పెట్టచ్చు, మిగతా మనం చూసే పని లేదు ఎందుకంటే ఇక్కడ ఆల్ ఆఫ్ దీస్ కానీ ఏదైనా ఉంటే మనం రిమైనింగ్ చెక్ చేయొచ్చు. అది ఆల్రెడీ చాలాసార్లు రిపీట్ అయింది మీకు అల్యూమినియం వ్యాలెన్స్ 3 అని చెప్పి. సో అల్యూమినియం కనిపిస్తే 3 వ్యాలెన్స్ అని కనిపిస్తే ఆల్ ఆఫ్ దీస్ లేకపోతే డైరెక్ట్గా అల్యూమినియం పెట్టేసేయండి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ మెగ్నీషియం చూడండి, మెగ్నీషియం మనకి 12 ఇచ్చాడు కదా, 12 అంటే మనకి ఎలా వస్తుందండి వ్యాలెన్సీ 2 8 ఇంకా 2 కదా. సో ఇక్కడ మనకి బ్యాలెన్స్ ఏముందండి ప్లస్ 2నే కదా, అక్కడ మనకి మైనస్ ఏముండదు. సో ఇక్కడ మన ఆప్షన్ 2 ఓకేనా, 2 ఇక్కడ. నెక్స్ట్ ఇన్ అమోనియా ద వ్యాలెన్స్ ఆఫ్ నైట్రోజన్, ఇందాక మనకు ఆల్రెడీ ఇది రిపీటెడ్నే కదండి, మనకి నైట్రోజన్ ఫస్ట్ బిట్ ఇదా అనుకుంటా, నైట్రోజన్లో మనకి వ్యాలెన్సీ అమోనియాలో వ్యాలెన్స్ ఆఫ్ నైట్రోజన్ అని చెప్పి అది 3 మన ఆప్షన్ బి. నెక్స్ట్ చూడండి, డాష్ ఇస్ నాట్ ఏ కోవలెంట్ బాండ్, కోవలెంట్ బాండ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా ఎలక్ట్రాన్స్ అనేవి షేరింగ్ మాత్రమే అండి కోవలెంట్ బాండ్ అంటే. చూడండి మీకు ఇక్కడ ఎలక్ట్రాన్ షేరింగ్ ఎక్కడ కనిపిస్తుందండి, ఫస్ట్ చూడండి ఫస్ట్ ఆప్షన్ మీకు ఇక్కడ పైన ప్లస్ 2 ఛార్జ్ ఉంది, ఇక్కడ 2 ఛార్జ్ ఉంది, అవి మనకి ఛార్జ్ వచ్చింది అంటే మనకి అయానిక్ అండి. సో ఇది మన ఆప్షన్ అవుతుంది, బట్ రిమైనింగ్ చూద్దాం. చూడండి ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ ఇలా ఉన్నాయంటే అవి షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండి, బీసీ కూడా మనకి షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని, అండ్ డి కూడా చూడండి క్లోరిన్ పైన మీకు షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ కనిపిస్తుంది. సో ఇవన్నీ మనకి కోవలెంట్ బాండ్స్. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటండి, డాష్ ఇస్ నాట్ కోవలెంట్ బాండ్ అంటే ఫస్ట్ ఆప్షన్ అనమాట, ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ది వ్యాలెన్స్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ రిలేటెడ్ చూడండి, క్లోరిన్ రిలేటివ్ టు ఆక్సిజన్ ఈజ్, మనకు క్లోరిన్ తెలుసు కదండి, క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత అంటే 17 కంటే మనకు ఎలా వస్తుంది 2 8 2 + 8 10 10 + 7 కదండి. సో ఇక్కడ దీని వ్యాలెన్స్ ఎంతండి, మనకి 7 కదా, క్లోరిన్ యొక్క మనకి వ్యాలెన్స్ 7, ఆప్షన్ డి. నెక్స్ట్ చూడండి ఇది ఒకటి, ఈ బిట్ ఒకసారి చూడండి, ద ఎలిమెంట్ ఎక్స్ ఇస్ టెట్రా వ్యాలెంట్ అన్నాడు. ఓకే ఎక్స్ అనేది టెట్రా వ్యాలెంట్ అంటున్నాడు, టెట్రా అంటే 4 కదా, అండ్ ఎలిమెంట్ వై ఈస్ బై వ్యాలెంట్, బై అంటే మనకి 2 కదండి, సో 2. ద కాంపౌండ్ ఫామ్డ్ బై దీస్, ఇలాంటి వార్త మనకి ఎప్పుడైనా కాంపౌండ్ అంటే మీరు జస్ట్ క్రాస్గా చేయాలండి, నేను మీకు ఎక్కడో క్లాస్లో ఇది చెప్పాను క్రాస్ చేయండి అని చెప్పి. సో క్రాస్ చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఎస్కి సఫిక్స్లో 2 వస్తుంది అనమాట, అండ్ వైకి సఫిక్స్లో ఎంత వస్తుంది అంటే రివర్స్ అనమాట 4. సో ఎక్స్ 2 వై 4 అంటే ఇక్కడ మనకు ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడ 2తో ఇది క్యాన్సిల్ చేస్తే 2 1 2 2 0 అన్న కరెక్టే కదండి, ఇక్కడ 2 4 లేదు అంటే 1 2 ఉన్న కరెక్టే కదా. సో 1 2 అంటే ఎక్స్ సఫిక్స్లో 1 అనే మనం రాయం. సో ఎక్స్ వైపు ఎక్కడ ఉందండి, మన ఆప్షన్ సి. ఇంకోసారి చెప్తున్నా చూడండి, ఇక్కడ మనకి ఎక్స్ అనే ఎలిమెంట్ టెట్రావెలెంట్ అని అన్నాడు, వై అనే ఎలిమెంట్ మనకి బైవెలెంట్ అన్నాడు. సో ఇలాంటప్పుడు మనకు కాంపౌండ్ ఎలా ఫామ్ అవుతుందంటే జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామండి మనం. సో ఎక్స్ సఫిక్స్లో 2 రాస్తాము, వై సఫిక్స్లో 4 రాస్తాము, ఇలా మనకు ఆప్షన్ లేదు అనుకుంటే డైరెక్ట్గా ఎక్స్ వై 2 అన్న ఒకటే కదండి మనకి, ఎందుకంటే ఇక్కడ 2తో మనం కామన్ తీసేస్తున్నాం, 2 1 2 2 అలా సింపుల్గా గుర్తుంచుకోండి. సో ఎక్స్ వై 2 మన ఆప్షన్ సి. నెక్స్ట్ ద ఫార్ములా ఆఫ్ లిథియం చూడండి, ఇక్కడ మనకి ఏమడిగాడంటే లిథియం నైట్రైడ్ ఫార్ములాస్ అని మీరు నేర్చుకోవాల్సిందే, లిథియం నైట్రైడ్ అని మనకి Li3 అని అనమాట, ఇంకా అందులో మీకు ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ మ్యాచ్ చూడండి, ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ మ్యాచ్ అని అడుగుతున్నాడు. హీలియంకి మనకి అటామిక్ నెంబర్ సరిపోయింది కదండి 0, హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 1 సరిపోయింది, అండ్ కార్బన్ యొక్క సారీ ఇక్కడ అటామిక్ నెంబర్ కాదు వ్యాలెన్సీ, హీలియం యొక్క వ్యాలెన్సీ మనకి 0 సరిపోయింది, ఇది మీకు ఆల్రెడీ తెలుసు. హైడ్రోజన్కి 1 అని తెలుసు, కార్బన్కి 4 అని తెలుసు, ఆక్సిజన్కి 1 అవుతుందా కాదు కదా, ఎందుకంటే చూడండి ఇక్కడ మీకు కార్బన్కి అటామిక్ నెంబర్ 6 కదా, 6 కాబట్టి ఇక్కడ మీకు 2 4 కట్టి వ్యాలెన్స్ 4 కరెక్టే, అండ్ ఆక్సిజన్కి అయితే మనకు అటామిక్ నెంబర్ 8 కదండి, 8 కట్టి 2 6 కదా. సో ఇక్కడ మీకు వ్యాలెన్స్ ఎంత అవుతుంది 6 కదా, అంటే 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తే అక్కడ 2 అని అవుతుంది కదా, లేదంటే 6 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయడం కష్టం కట్టి 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తుంది. సో అక్కడ మనకి ఆక్సిజన్ యొక్క వ్యాలెన్స్ 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తుంది కదా, అక్కడ 2 రావాలి కట్టి, ఇది మన ఆప్షన్ రాను కదండి, ఇక్కడ ఆప్షన్ డి అనేది రాము, అది ఇన్కరెక్ట్ మ్యాచ్.
నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ ఇన్ బాండింగ్ నైట్రోజన్. చూడండి ఇక్కడ మనకు నైట్రోజన్లో ఎన్ని ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ఎలక్ట్రాన్స్ అంటారు. నార్మల్గా నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 7 కదా, 7 అంటే మనకు అది ఎలా వస్తుందండి, 2 and 5 కదా. సో 2 and 5 అంటే దాని మీనింగ్ ఇంకా మనకు ఆక్టెట్ కంప్లీట్ అవ్వాలి. ఆక్టెట్ కంప్లీట్ అవ్వాలంటే దానికి 3 కావాలి కదండి, ఇంకా దానికి వేరేగా ఎక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ 3 ఎవరో ఒకటి రావాలి. సో N2 ఇక్కడ నైట్రోజన్ మధ్యనే కదండి ఇక్కడ. సో ఈ నైట్రోజన్ నుండి 3 ఎలక్ట్రాన్స్ అది ఏం చేసుకుంటుంది, ఈ మిడిల్లో పెట్టుకుంటుంది. ఓకేనా. సో ఈ నైట్రోజన్ వచ్చి ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ కదండి వ్యాలెన్సీలో. సో ఇక్కడ ఎక్కడో 2 ఉంచుకొని రిమైనింగ్ 3ని ఈ మిడిల్లో పెట్టుకుంటుందండి. షేరింగ్ గుర్తుంది కదా, నేను మీకు క్లాస్లో చెప్పాను. అండ్ ఇంకో నైట్రోజన్ కూడా అంతే కదండి, వ్యాలెన్సీ 5 కట్టి ఇక్కడ ఎక్కడో 2 పెట్టుకొని అండ్ మిడిల్లో 3 పెట్టుకుంటుంది. సో వీటి మధ్యలో ఇక్కడ మనకి షేరింగ్ అవుతుంది, అదొక మనకు బాండింగ్ ఫామ్ చేసుకుంటుంది కదా. సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్, ఈ బాండింగ్లో మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేసాయండి, 6 ఎలక్ట్రాన్స్ కదా. సో ఇక్కడ మనకు బాండింగ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేసాయంటే 6 ఎలక్ట్రాన్స్, ఆప్షన్ సి. నెక్స్ట్ ద వేరియబుల్ వ్యాలెన్సీ ఇండికేటర్ చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను వేరియబుల్ వ్యాలెన్సీ మీకు ఎందులో చూపిస్తుంది అనేది. మీ గ్రూప్ ఎలిమెంట్స్లో ఒక దానికి కూడా ఒక స్ట్రక్చర్ అంటూ ఉంటుంది, గ్రూప్ 1లో ఏం చూపిస్తుంది, గ్రూప్ 2లో ఎలా మనకి వ్యాలెన్సీ ఎలా అని చెప్పి. ఆల్కలైన్లో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను వ్యాలెన్సీ ఎలక్ట్రో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే డీ బ్లాక్ సంబంధించినవి, అందులోనే మీకు వేరియబుల్ అంటే ఆక్సిడేషన్ అనేది అంటే వ్యాలెన్స్ అనేది వేరియబుల్గా చూపిస్తుంది. ఒకసారి 1 అవ్వచ్చు 2 అవ్వచ్చు, మీకు అక్కడ వేరియబుల్ వ్యాలెన్సీ అనేది చూపించేది మీకు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ ఇన్ బాండింగ్, ఇది ఆల్రెడీ రిపీటెడ్ బిట్టే కదా, సో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ కోవలెంట్లీ బాండెడ్ మాలిక్యూల్స్ హ్యావ్ ద లో, చూడండి ఇక్కడ మనకు ఆల్రెడీ ఇది కూడా రిపీటెడ్నే. ఇక్కడ కోవలెంట్లీ బాండెడ్ మాలిక్యూల్స్ హ్యావ్ ద లో మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అంటున్నాడు. వాటికి ఆల్రెడీ తెలుసు మనకి లో మెల్టింగ్ అండ్ లో బాయిలింగ్ పాయింట్ అని, బికాజ్ ఎందుకండి వాటి మధ్య మీకు ఫోర్సెస్ వీక్ అని ఆల్రెడీ చెప్పాను కదా. ఇక్కడ మనకి ఫోర్సెస్ అనేవి మోడరేట్ కాదు, స్ట్రాంగ్ కాదు, వెరీ స్ట్రాంగ్ కాదు. ఇక్కడ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి వీక్గా ఉండడం వల్లనే కదండి అవి ఈజీగా మెల్టింగ్ పాయింట్ కానీ వాటి బాయిలింగ్ పాయింట్ కానీ తక్కువగా ఉంటాయి అని మనం ఈజీగా చెప్పొచ్చు. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ బాండ్స్ మేడ్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ లార్జ్ ఆటమ్స్ ఆ, చూడండి ఇది కూడా మనకి ఫస్ట్ బిట్ అనుకుంటా కదండి, లార్జ్ ఆటమ్స్ వచ్చే బాండ్స్ మనకి వెరీ వీక్గా ఉంటాయి కదా. సో ఇక్కడ మన ఆప్షన్ ఏ చూడండి, రిపీటెడ్ బిట్ ఆప్షన్ ఏ. సో ఇక్కడతో మీకు ఏమైపోయిందంటే 6th టాపిక్ అయిపోయిందండి. 6th మీకు ఇందులో నేను ఇప్పటికి నేను మీకు ఏంటంటే ఫస్ట్ వన్ మీకు అటామిక్ స్ట్రక్చర్ మ్యాటర్ కంప్లీట్ చేసా, కెమిస్ట్రీ ప్రీవియస్ పేపర్స్ అండ్ అటామిక్ స్ట్రక్చర్ చేసా, అటామిక్ న్యూక్లియస్ చేసా. నెక్స్ట్ 4th టాపిక్ వచ్చి గ్యాసెస్ లా ఒకటి మీకు చేయలేదు. 5th టాపిక్ రేడియో యాక్టివిటీ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ, ఎందుకంటే ఆ రెండు టాపిక్స్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ పీరియాడిక్ టేబుల్ చెప్పాను కాబట్టి దీంట్లో మీకు వ్యాలెన్సీ కానీ ఆక్సిడేషన్ రిడక్షన్ ఇవన్నీ మనం రీసెంట్గా కంప్లీట్ చేసాం కాబట్టి ఈ బిట్స్ కంప్లీట్ చేసి మీకు 4th 5th అనేవి నేను మీకు కంప్లీట్ చేస్తాను. ఏది విడిచిపెట్టండి, అంతకుముందు కూడా మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ విడిచిపెట్టా, బట్ అది క్లాస్ టాపిక్ అయిపోయి చెప్దామని అక్కడతో ఆపే. సో అది మీకు మనం కవర్ చేసేసాను. సో 4th 5th టాపిక్ మీకు మళ్ళీ నేను చెప్తాను. ఇప్పుడు 6th టాపిక్ అయిపోయింది, నెక్స్ట్ 7th టాపిక్ ఆక్సిడేషన్ కోసం అండి. సో లెట్ మీ టేక్ కేర్, బై బై.